ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు చూసుకుంటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీ రా, నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు కొడకల్లారా, రండి రా అందరూ. బంతి కొట్టు సన్నాసం, ఈ బంతి కొట్టు సన్నాసనే మూడు కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బుడ్డు కోసి పేరు పెట్టినట్టుగా, నేను మీ కులం అయితే ఏంటి, మేము మేము కాపులా డాష్లు అండి అంటాడు. నాలుగు కోస్త కులాన్ని కించపరిచామంటే నేను గుర్తుపెట్టుకో. రేపు సన్నాసి నువ్వు ఊడిగం చేయాలంటారా, ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుకోపో, నన్ను ఈ గొడవల్లో లాగితే నాలుక చీరేస్తాను సన్నాసిగా. బంతి చామంతి పూబంతి ఏమంటుందంటే మా సోదరుడు అంటాడు. సోదరుడు సోదరుడు ఎవడరా నీ సోదరుడు? అడుగులకి మా వాళ్ళకి అడుగు మడుగులు వస్తే నువ్వు ఏ, నేను నీకు సోదరుడే. మూసుకొని నీ పని నువ్వు చేసుకున్న నోరుపి నా పేరు ఎత్తడు మర్యాద ఉన్నాను. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు వంద సార్లు అంట ఈ ప్యాకేజ్ ఇస్తా తప్ప మరొకటి ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అంత కోపం వచ్చింది. ఆయన స్వామి చెప్తారే ఎవరిన ఏదైనా అంటే మంచి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు, చెడ్డోళ్ళు అయితే ముంచుంటారు. ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని దత్తపుత్రుడు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రశ్నిస్తుంటే, నిన్నటి వరకు బెంకాలు పోయి వీరాలు పలికినటువంటి ఆ దత్తపిత్రుడు ముసుగు ఇవాళ తొలగించడం జరిగింది.